సార్, మీ వంశమే వరస్టు, మీ బంధువులంతా భరస్టు, ఆలోచనల రష్టు, మీరు ప్రజపాలిట యజ్ఞాసిస్టు, మీ గురించి ఇంతకంటే చెప్పడం వేస్ట్. స్టాప్ అండి సార్. చిన్న నీతి ముక్క చెప్పి వెళ్తా. కట్లో మీ మాటలకి వాడి మంటలు ఎక్కింది, ఆడేమో మూర్చపోయాడు. వీళ్ళిద్దరు నురుగులు కాకుంటున్నారు, మూర్చకి 3 సెకండ్లు దూరంలో ఉన్నారు. మీకు దాని పడతా వెళ్ళిపోండి సార్. పల్లె పల్లెలా మీలాంటి సోంబేర్లు వర్ధిల్లాలా, మాలాంటి వాళ్ళు మంత్రులై శాంబర్లో నిద్రపోవాలా? అటగే మేము మారం, మీరు మారద్దు, ఈ దేశాన్ని మార్చద్దు. అందరి అట్టగుణం అట్టగే ఉందాం. జై మా పార్టీ, జై జై మా పార్టీ, జై మా పార్టీ, జై మా పార్టీ, జై మా పార్టీ, జై జై మా పార్టీ. మళ్ళీ వస్తా. వావ్, ఉయ్యాలే రెండు ఊపుతాం. ఉయ్యాల ఊపబడును, ఊపుకు రూపాయి. ఎవరైతే రాసింది? మేమే. బాగుందా? మీకోసం అరేంజ్ చేసాం. ఇంకా వెరైటీస్ ఉన్నాయి. ఏంటవి? మీకు అసలు గోరింటాకి ఎక్కడది? మా చెట్టు దేగా కోసింది. మీరు మా చెట్టు కరేపాకు చూసుకోలేదేంటి? డిస్కషన్ వద్దు, చెట్టు మీద కాబట్టి డిస్కౌంట్ ఇస్తాం. పాతికొద్దు, పది ఇవ్వండి. చెప్పండి, పెట్టమంటారా? పాపు గారు డిజైన్ వేసినట్టు చేస్తా. ఏమక్కర్లేదు, ఇవ్వు. ఈ చేతికి ఫ్రీ. ఎట్లా ఉంది? వావ్, బ్యూటిఫుల్. మరి నాకు ఈ చేతికి కూడా వేయి. ఈ చేతికి పది. నాకు కూడా వేయవా? నీ హ్యాండ్లో దండరేఖ బాగుంది. నాకు కూడా వేయవా? నీ లైఫ్ లైన్, హార్ట్ లైన్ బాగున్నాయి. ఫ్యామిలీ బాగుంటుంది. నాకు కూడా వేయవా? వేస్తా. నేను లవ్ చేసిన అందరూ పైకి వస్తాను. రా, నీకు కూడా వేస్తా. మాకు బాగా వేసాడు, నువ్వు కూడా వేయించుకో. నీ లవ్ లైన్ బాగుంది. ఇంకా కొద్దిగా ఉంది, నీ కాళ్ళకి పెట్టమంటావా? మీ ఫ్రెండ్స్ మొహాలకు పెట్టది. ఆగండి, మీ అందరి చేతులకి గోరింటాకు ఉంది. ఆ ఉయ్యాలెక్కి రివ్వని ఊగితే 6 నిమిషాలు ఆరిపోతుంది. ఏమంటారు? మా వాళ్ళెక్క కరెక్ట్. అయితే ఊగుదామే. ఆగండి, ఆగండి. ఊపుకు రూపాయి. ముందుకెళ్ళి ఎనక్కొస్తే ఒక ఊపు, ఊపుకు రూపాయి. ఇస్తాం. ఆ ఇస్తేనే ఊపుతాం. అందరి చేతులకి గోరింటాకు ఉంది, తీసేదట్టే. బాడీకి తగలకుండా తీస్తా. ఎక్కడి నుంచి తీసుకోవాలి? నాకు తెలీదా? నేను తెలియక మన ఊపుతారా, ఆళ్ళే తీసిస్తారు. ఎక్కడే క్యాబేజీ పువ్వా, క్యాబేజీ పువ్వా, ఉయ్యాల ఊగేయవా. ఇదేనమ్మా మువ్వ వేణుగోపాల స్వామి ఆలయం. ఈ స్వామి మీదనే క్షేత్రయ్య మహాకవి కొన్ని వేల పదాలు రాశారు. ఆ పదాలు మేము ఆడి పాడి అభినయించి ప్రాచుర్యంలోకి తీసుకొచ్చామమ్మా. క్షేత్రయ్యకి అంత భక్తి, కవిత్వం ఎలా వచ్చాయండి? క్షేత్రయ్య అసలు పేరు వరదయ్య. చిన్నప్పుడు పని పాట చదువు సంధ్యా లేక తిరుగుతుంటే తల్లిదండ్రులు వీడెలా బాగుపడతాడా అని బాధపడుతుండేవాళ్ళుట. ఒకరోజు వరదయ్య ఈ గుళ్ళో కూర్చుని, ఏమిటి స్వామి నా జీవితం ఇలా చేశావని బాధపడుతుండగా స్వామి అనుగ్రహం కలిగింది. పాసు, ఆ క్షేత్రీయ స్టోరీ నీ స్టోరీ ప్యారలల్ గా ఉన్నట్టుందే. అవును గురు, ఆ గురుగారు చెప్పింది వింటుంటే నువ్వు కూడా చాలా గొప్పవాడుగా అవుతావు అనిపిస్తుంది. అదే భయంగా ఉందిరా. ఈ కూచిపూడి చరిత్ర ఏంటండి? నవాబుల పాలనలో అబుల్ హసన్ తానీషా ఈ కూచిపూడి భామాకలాపం చూసి ఆనందించి కూచిపూడిని నజరానాగా ఇచ్చాడమ్మా. ఒరేయ్, ఆయన దొరికితే అయిపోతాం. ఇట్రాండి రా. నీ వెధవేషాలు మానవా? చక్కగా నాట్యం నేర్చుకుంటున్న అజయ్ని సర్వనాశనం చేసావు. ఎందుకొచ్చావురా ఇక్కడికి? ఇంకెప్పుడు నీ మొహం చూపించుకో పోవతులకి. శ్రీకాకుళం కుర్రాళ్ళనే కాదమ్మా, మా ఊరు కుర్రాళ్ళను కూడా పాడు చేస్తున్నాడు, ఒట్టి త్రాష్టుడు. రండమ్మా, పదండి, పోదాం. పొగరు వగరు ఉన్న ఫిగర్వి ఎప్పుడు చూసినా ఫ్రెష్ కన్యలాగా ఉంటావు. నీ వయ్యారం నాకు వయాగ్ర.
నువ్వే నాకు ఆగ్ర, బయట జనానికి నేను భగవంతుణ్ణి అయినా నీకు మాత్రం బానిసని. ఒట్టి మాటలేనా, చేతలేమైనా ఉన్నాయా? శృంగారంలో కంగారు పడకూడదు, నిదానమే ప్రధానం. నీ నిదానంతో నాకు నిద్ర వస్తోంది. పడుకో. మరి నువ్వేం చేస్తావు? కాళ్ళు పిసుకుతా, మెటికలు విరుస్తా, నువ్వు లేచిన తర్వాత ఏం చేయాలో ప్లాన్ చేసుకుంటా. సన్నాసు అనిపించావు. అవును, అందుకే నిన్ను కూడా మా ఫీల్డ్ లోకి వచ్చేయమన్నా. మన రాష్ట్రంలో స్వామీజీలు ఎక్కువ, మాతాజీలు తక్కువ. నువ్వు కూడా మాతాజీగా మారిపోయావనుకో, మంచి గిరాకీ ఉంటుంది మార్కెట్ లో. మారితే ఏంటి లాభం? మహామహానాయకులే వచ్చి నీ కాళ్ళ మీద పడతారు. ఇప్పుడు నా కాళ్ళే పిసుకుతున్నారుగా. అయినా దేవుళ్ళు పురాణాల గురించి చెప్పడానికి నాకేం తెలియదుగా. నాకు మాత్రం తెలిసచ్చా. పొద్దున్నే టీవీ ఛానల్స్ లో అందరూ చెప్పే పురాణాలు విని అవే చెబుతుంటా. నాకు బాగా పాపదార్టీ రాలా, అలాగే నీకు కూడా పాపదార్టీ వస్తుంది. ఇసేళ్ళొక ముళ్ళు. హలో, నేను మట్టయ్యని మాట్లాడుతున్నా. అబ్బా, బెడ్ మీద మూడ్లో ఉండగా అడ్డంబడ్డా వెంటయ్యా. ఆ సోంబేరిగాడు అమ్మని నాన్నని పిలిపించి వాళ్ల తోటకి పొలానికి వాస్తు బాగాలేదని, అందుకే కొడుకట్లా ఏడిశాడని చెప్పి వాళ్ల పొలం అకమ్మేలా చేయి. సర్లే పెట్టి, నాకు మూడు నెలలకు ఒకసారి మూడు వస్తుంది. ఇప్పుడు వచ్చింది, ఈడు పాడు చేశాడు, మళ్ళీ ఎప్పుడో. సోంబాబు, సోంబాబు ఎక్కడున్నావురా? ఒరే, మళ్ళీ చెట్టెక్కి పడుకున్నావా? నిద్దట్లో దొరికితే కింద పడతావురా? చెట్టు మీద పడుకుంటే చింపాంజీ పడచ్చు, ఎలుగుబంటి పడచ్చు. నేను పడను. ఆ సాములోరు పిలిచి మరీ చెప్పారా? ఏం చెప్పాడు? మన తోటకి పొలానికి వాస్తు వక్రించిందంట, అందుకే నువ్వు ఇట్ట తయారయ్యావంట. ఒరే సోంబాబు, అది అమ్మేసి హాయిగా ఏదైనా వ్యాపారం పెట్టుకోరా. నీకు పెళ్లి చేస్తే కలిసి వస్తుందని చెప్పారా? పిల్లని కూడా చూసాం. ఇది కూడా స్వామిజీ చెప్పాడా? అవునరా. వారిని దర్శించుకొని దండం పెట్టుకొని వస్తాను. హ్యాపీ. గురుపాద క్షీరం పావనం శుభం. పాలతో నా పాదాలు కడగటం కాదు, విరాళాలతో మీ పాపాలు కడుక్కోండి. స్వామి, జీవిత పరమార్థం ఏమిటి? అది తెలియాలంటే పందుల్లా తినకండి, గాడిదల్లా తిరక్కండి, గురువు దగ్గరికి గుర్రాల్లా పరిగెత్తుకురండి, ఏది జేబులో ఉన్నా ఎత్తి ఏనుగులా హుండీలో వేయండి. ఎవరు మీరు? వింజ పర్వతం మీద నీకు విద్య నేర్పించిన గురువుకి గురువునరా? అంటే గురువు మీరుండాల్సింది మేరు పర్వతం మీద కదా. ఆ మేరు పర్వతం మీద బోరు కొట్టి మీ ఊరికి వచ్చాను రా, చూస్తావే లే. కూర్చో. వీళ్ళెవరు స్వామి? వీడు హంగేరి నుంచి హఠయోగం నేర్చుకోవడానికి వచ్చాడు. మరి వీరు? వీడు కంబోడియా నుంచి వచ్చాడు కమశాస్త్రం నేర్చుకోవడానికి. భక్తులారా, వీరు మా గురువు. భక్తుల సందేహాలకు నవ్వుతూ నవ్విస్తూ సరదాగా సమాధానాలు చెబుతారు. మీరేదైనా అడగదలుచుకుంటే అడగండి. కోతికి తోక ఎందుకుంటుంది గురూ? కొమ్మ కొమ్మకి వేలాడేందుకు శిష్య? అద్భుతం. కుక్కకి పళ్ళు ఎందుకుంటాయి గురూ? పిక్క పట్టుకొని పీకేటందుకు శిష్య? హనీమూనుకి ఏ ప్లేస్ బెటరు గురూ? గడ్డ పలుగులాంటి వయసులో గడ్డివామైనా కాశ్మీరే శిష్య. దారి చూపించారు, ధన్యులం. తాగుబోత మగుణ్ణి మార్చేదిలా అమ్మా. భర్త కోటరు కొడితే భార్య ఆపు కొట్టి వాణ్ణి ఫుల్లుగా కొట్టాలి తల్లి.
పెట్టుకున్నదానికి ఉంచుకున్న దానికి తేడా ఏమిటి గురూ? కట్టుకున్నదేమో కర్మ ఫలమురా, ఉంచుకున్నదేమో పాప ఫలమురా. తమరి బోధ పరమద్భుతం. తీసిన సినిమా హిట్టవడానికి ఏం చేయాలి గురూ? తీసిన కథనే తీసి తీసి తోసేయాలి శిష్య. సూపర్ ఐడియా, ధన్యులం. తూర్పున సూర్యుడు ఉదయించుటెందుకు గురు పడమర దిశలో అస్తమించేందుకే శిష్య. అన్ని కులాలకి న్యాయం జరిగే మార్గం ఏమిటి గురువా? ప్రధాన